रावम्मा महालक्ष्मी रावम्मा ई कोवेल नी इल्लु कोलुवै उंडुवु गानी कोलुवै उंडुवु गानी कनुमूल राणी रावम्मा महालक्ष्मी रावम्मा रावम्मा వచ్చేసిందండి శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం వచ్చేసింది అంటే లక్ష్మీదేవి కూడా వచ్చేసినట్టే. ప్రతి శ్రావణ శుక్రవారం మీరందరూ పూజలు నోములు చేసుకుంటూ ఉంటారు. అందుకే అభిరుచి కూడా శ్రావణ శుక్రవారం అందంగా ముస్తాబై మీ అందరి కోసం సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా. ప్రతిరోజు గుమగుమల్లో రాజుగారు టేస్టీ టేస్టీ వంటల్ని చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకొంచెం స్పెషల్ స్పెషల్ గా ఏం చేయబోతున్నారో రాజుగారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్తే రాజుగారు. నమస్తే అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఆడియన్స్ మీ దగ్గర నుంచి ఏదైనా స్పెషల్ కోరుకుంటారు, ఏం చేస్తున్నారు మీరు? చిలకడ దుంపతో నువ్వుల పులుసు చేస్తున్నాను. వావ్, వినడానికి చాలా స్పెషల్ గా ఉంది. Yes. ఎలా ఉంటుంది రాజుగారు కాంబినేషన్? కొంచెం కమ్మకమ్మగా, అంటే చిలకడ దుంప కొంచెం కమ్మగా ఉంటుంది కదా, సో అలాగే నువ్వులు కూడా వేస్తున్నాం, అది కమ్మగా ఉంటుంది. ఆ పులుసు కాబట్టి కొంచెం ఆ పులుపు, సో అన్ని టేస్ట్లు ఉంటాయి దీంట్లో మిక్సింగ్ గా. ఓకే, సూపర్. చిలకడ దుంప నువ్వుల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలకడ దుంప నువ్వుల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు 1/2 కిలో, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. చాలా కొద్దిగా ఇంగ్రీడియంట్స్, పైగా సింపుల్ ఇంగ్రీడియంట్స్, హడావిడి ఏమీ లేదు. హ్యాపీగా మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి. రాజుగారు మీరు రెడీయా? రెడీ అండి, స్టార్ట్ చేసేద్దాం. Yes. సో ఇక్కడ ముందుగా ఏంటంటే చిలకడ దుంపలు మనకు కావాల్సిన సైజ్ లో ఇలా కట్ చేసేసుకుని తొక్క తీసేసి ఉడికించి పెట్టాను. సో ఇక్కడ మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది వేగడానికి, కాబట్టి నేను ముందుగానే ఉడికించి పెట్టేశాను. ఓకే, సాల్ట్ ఏమైనా వేసారా రాజు? లేదండి, అవి కొంచెం కమ్మగానే ఉంటాయి కదా, సో కాబట్టి ఇంకా మళ్ళీ దానికి సాల్ట్ అక్కర్లేదు. సో కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి దెబ్బలు. సో ఇంకా పులుసు అంటే మనం కొంచెం పోపు ఇవన్నీ ఉండాలి, ఖచ్చితంగా పెట్టుకోవాలి. కరివేపాకు కొద్దిగా, ఇంగువ అండి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో చింతపండు గుజ్జు, ఇప్పుడు సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, కారం కొద్దిగా, పసుపు అండి. జనరల్లీ చిలకడ దుంపలతో పులుసు అనేది చాలా రేర్ కదా రాజు, చాలా తక్కువ చేస్తారు. అంటే అవి కొంచెం స్వీట్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు, అవి స్వీట్ గా ఉంటాయి కాబట్టి పులుసుకి ఎవరు ప్రిఫర్ చేయరు. Yes. సో కానీ కాంబినేషన్ డిఫరెంట్ గా ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా కొంచెం నువ్వులు కూడా వేసాం కదా, సో ఆ సంబంధంతో ఇది బాగుంటుంది. కొంచెం ఆ చింతపండు పులుసుకు తగులుతూ, సో ఇది కొంచెం మనకు మగ్గాలి. ఓకే, సో కాస్త కొంచెం గుజ్జు కొంచెం మగ్గితే సంబంధనం అనేది తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం చింతపండు గుజ్జు మగ్గాలి, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా, పండుగలు పర్వదినాల్లో ఇంట్లో ఆడపిల్లలుంటే ఆ సందడే వేరు కదండి. తలస్నానం చేసుకుని పట్టు లంగాలు వేసుకుని తిరుగుతూ ఉంటే చూడ్డానికి చూడ ముచ్చటగా ఉంటుంది. మరి పిల్లలకి తలస్నానం చేయించేటప్పుడు షాంపూకి బదులుగా కుంకుడుకాయ రసం వాడి చూడండి, ఎందుకంటే జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు కూడా ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది. చిక్కగా చూసారు కదా, మగ్గిందా రాజు గారు? ఓకే అండి, దగ్గర పడిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న చిలకడ దుంప ముక్కలు, ఓకే, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, నువ్వులు అనుకున్నాం కదా, నువ్వుల పొడి, నువ్వుల పొడి,
కొద్దిగా బెల్లం యా కొంచెం ఆ స్వీట్ కూడా ఉండాలి కదా పులుసులో మనకి వాటర్ ఇస్తారా సో ఈ ప్రాసెస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ రాజుగారు జనరల్ పులుసు ప్రాసెస్ ఏ ఉంది yes sir ఈ చిలకడ దుంపలు ఇలా ఉడికించి కాకుండా డైరెక్ట్ గానే తీసుకుని చేసుకోవచ్చా రాజుగారు పచ్చివే చేసుకోవచ్చు అప్పుడు అంటే కొంచెం మన్నగా కాకుండా కొంచెం పల్చగా మనం స్లైసెస్ కట్ చేసుకొని వేసుకుంటేనే తొందరగా వేగిపోతాయి సో అలా కూడా చేసుకోవచ్చు సో కానీ మనకి కొంచెం ఈ సైజ్ కావాలి అనుకుంటే మనం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం కాబట్టి ఉడికించి తీసుకుంటే ఈజీగా అయిపోతుంది అంటే కొంచెం మనకి టైం ఉంది అనుకున్నప్పుడు పచ్చిగానే మనం యాడ్ చేసుకోవచ్చు సో లేదు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలి సో పూజలు ఉంటాయి అంటే ఇలా వస్తారు చుట్టాలు వస్తారు అనుకున్నప్పుడు కొంచెం ముందుగా కొంచెం మనం ఉడికించి పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్ గా చేసుకొని తొందరగా ఫినిష్ అప్ చేసుకోవచ్చు ఓకే ఓకే సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర సో కొంచెం మరుగుతే ఏంటంటే మనకి ఈ చిలకడ దుంపలు కూడా ఉడికించాం కదా ఆల్రెడీ మనం సో వాటి కూడా ఈ పులుపు తర్వాత నువ్వుల ఆ జ్యూస్ అంతా కూడా కొంచెం అబ్జర్వ్ అవుతుంది కదా పీల్ చేసుకుంటాం డిష్ అవుట్ చేసుకున్నా ఓకే పైన నింగ కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఓకే చిలకడ దుంప నువ్వుల పులుసు రెడీ గుమగుమలాడిపోతూ చిలకడ దుంప నువ్వుల పులుసు రెడీ టేస్ట్ చేయబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం చిలకడ దుంప నువ్వుల పులుసు తయారు చేసుకునే విధానం ముందుగా చిలకడ దుంపలు ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు వెల్లుల్లి దెబ్బలు కరివేపాకు ఇంగువ వేసి వేయించాలి దీనిలో చింతపండు గుజ్జు ఉప్పు కారం పసుపు వేసి మరగనివ్వాలి ఆ తర్వాత ఉడికించిన చిలకడ దుంపలు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త మరగనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప నువ్వుల పులుసు రెడీ సాంప్రదాయమైన వంటలు చాలా రుచిగా ఉంటాయి అది కూడా ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు ఈ పులుసు ఎలా ఉందో చూసేద్దాం చిలగడ దుంప కాంబినేషన్ లో తీసుకోవడం అనేది కొంచెం డిఫరెంట్ గా బాగుంది ఆ ముక్క తింటున్నప్పుడు కొంచెం కమ్మదనం తగులుతుంది ఎప్పుడు మనం పులుసు అనగానే చిలగడ దుంపతో ఎక్కువ ట్రై చేయం కదా చేసుకోవచ్చు డిఫరెంట్ గా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మీకోసం మరో చిట్కా టీనేజ్ అమ్మాయిలు సన్నగా నాజూగ్గా అందంగా కనిపించాలని డైటింగ్ చేస్తూ ఉంటారు ఇలా డైటింగ్ చేయడం వల్ల సన్నబడ్డం మాట అటుంచి కళ్ళలో కాంతి తగ్గిపోతుంది ఫేస్లో మెరుపు తగ్గిపోతుంది ఇలా చేయకుండా రోజులో కొద్ది కొద్ది మోతాదులో ఎక్కువసార్లు భోజనం తీసుకోవడము మితంగా ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ మంచి లైఫ్ స్టైల్ కనుక అలవాటు చేసుకున్నట్లయితే స్లిమ్ గా కనిపిస్తారు అందంగా ఉంటారు ఆరోగ్యంగా కూడా ఉంటారు మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం శ్రావణ మాసంలో ఉండాల్సిన కళ మొత్తం కూడా మీ ఇద్దరిలోనే కల్పిస్తోందండి చక్కగా తయారై వచ్చారు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ ముగ్గురు ఈ రోజు చక్కగా పట్టు చీరలు కట్టుకుని పూలు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా మన అభిరుచి కూడా చక్కగా ఫ్లవర్స్ అవి ఇవి కళకళలాడుతూ బాగుంది మొత్తానికి కదా ఫెస్టివల్ మూడ్ అంతా ఇక్కడే ఉంది సో మొత్తానికి ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసేసుకుందాం మీ పేరేంటి నా పేరు రాధిక అండి రాధిక గారు ఎక్కడి నుంచి వచ్చారు సికింద్రాబాద్ పద్మారావు ఓకే నమస్తే అండి నమస్తే అండి ముందుగా అందరికీ కూడా శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు నేను రామ్నగర్ హైదరాబాద్ నుంచి వచ్చాను మీ పేరు నా పేరు శ్రీదేవి శ్రీదేవి గారు ఓకే సో ఒకరు రాధిక గారు ఒకరు శ్రీదేవి గారు మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజు వంటలు చేయడానికి సిద్ధమా ఎవరు చేస్తారు ముందు ఎవరైనా పర్లేదండి నేను గోధుమ రవ్వ చక్కెర పొంగలి చేస్తున్నానండి అమ్మవారికి ఇష్టం కదా చక్కెర పొంగలి కాబట్టి రెగ్యులర్ గా రైస్ పప్పుతో కాకుండా గోధుమ రవ్వతో చేస్తున్నాను స్టార్ట్ చేసేద్దామా ఓకేనండి
గోధుమ రవ్వ చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోధుమ రవ్వ చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ అర కప్పు, పెసరపప్పు అర కప్పు, పాలు ఒక కప్పు, పంచదార అర కప్పు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి అర టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాధిక గారు రెడీగా ఉన్నారు చేయడానికి. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. రాధిక గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి. ఓకే పెట్టేద్దాం, ఫస్ట్ వెలిగి చేద్దాం. స్వీట్ కాబట్టి డెఫినెట్లీ మనం నేతితోనే మొదలెట్టాలి. నెయ్యి, నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి, కాజు, బాదాం, కిస్మిస్. డ్రై ఫ్రూట్స్ ముందు వేయించుకోవాలి నేతిలో. మీ పూజ అయిపోయిందా? చేసేసుకున్నారా? చేసేసామండి. అంటే మేము స్పెషల్ గా అమ్మవారిని పెట్టి అదేం చేయము, మామూలుగా గౌరమ్మ అవి చేసి నైవేద్యాలు ఎక్కించుకుంటాం. నైవేద్యాలు చేస్తారన్నమాట. ఓకే, మీ పూజ అయిపోయిందా? అయిపోయిందండి. ఎలా చేస్తారు శ్రావణ శుక్రవారం జనరలీ పూజ చేసుకుని అంటే? నోము, నోము ఏం లేదండి మాకు, పేరంటాలు. సో తాంబూలాలు ఇవ్వడాలు, సాయంత్రం అందరికి ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వడాలు. వీలుంటే టెంపుల్ కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని రావటం, ఇలాంటి మంచి మంచి వంటలు చేసుకోవటం, అమ్మవారికి ఇష్టమైనవి నైవేద్యం పెట్టడం. సో డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా, తీసేసుకుందాం. దీని తర్వాత ఇది నేను బాయిల్ చేసి తెచ్చానండి, హాఫ్ కప్పు గోధుమ రవ్వ, హాఫ్ కప్పు పెసరపప్పు. ఓకే, హాఫ్ కప్పు గోధుమ రవ్వ, హాఫ్ కప్పు పెసరపప్పు. పెసరపప్పు ఈ రెండు కలిపి ఉడికించుకోవాలి. మొత్తం ఫుల్ గా ఉడికించాలి, త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఓకే, సో గోధుమ రవ్వ, పెసరపప్పు రెండు కూడా హాఫ్ హాఫ్ కప్ తీసుకుని ఉడికించుకుని ఉంచుకోవాలి. అది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు మీరు? ఓకే, ఇదే ప్యాన్ లో ఇది ఫ్రై చేసుకోవాలి నీటిలో. నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఏం చేస్తుంటారు రాధిక గారు? నేను అట్ ప్రెసెంట్ హౌస్ వైఫ్ అండి. నేను లా చేశాను. లా చేశాను, నాకు పాప చిన్న పాప ఉండే అని అప్పటి నుంచి ఇంకా హౌస్ వైఫ్ అండి. అవునా? సో ఇప్పుడు ఎంత ఏజ్ మీ పాప? చిన్న పాప ఇప్పుడు 11 ఇయర్స్ అండి. 11 ఇయర్స్. ఓకే, ఏంటి మీ పాప పేరు? గ్రహిత. గ్రహిత, గ్రహిత బాగుంది పేరు. పెద్ద పాప కూడా ఉందండి, బీడిఎస్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. పెద్ద పాప పేరేంటి? లిపిక. లిపిక లిపిక గ్రహిత. గ్రహిత బాగుంటాయి కదా పేర్లు. సో ప్రస్తుతానికి మీరు ఇంట్లో ఖాళీ అన్నమాట, బట్ ఒకప్పుడు వర్క్ చేశారా? చేశానండి. మరి టైం అంటే మదర్ ఇన్ లా కూడా ఉండే, నా దగ్గరే ఉండేది అనమాట. సో తను చూసుకోవడం అలా అనమాట. సో మరి ఇప్పుడు టైం పాస్ ఏంటి, ఏం చేస్తుంటారంటే పాపతోనే సరిపోతుంది? పాపతోనే సరిపోతుందండి. ఇది 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మిల్క్ యాడ్ చేసుకుందామండి. ఓకే, పాలు కాచి చల్లార్చిన పాలు కాచి. జస్ట్ ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి జస్ట్ మన థిక్నెస్ చూసుకొని వేసుకోవాలి. సో కొంచెం పాలల్లో ఉడుకుతుంది కదా, సరిపోతుందండి? కొంచెం మళ్ళీ అంటే మనం షుగర్ వేసాక కూడా మళ్ళీ బాయిల్ అవుతుంది, కొంచెం బాయిల్ చేస్తారా? ఇప్పుడు చక్కెర పంచదార వేసుకుందాం. చక్కెర వేసుకుందాం. సో ఎంత కావాలో సరి చూసుకొని వేసుకోవాలి. దీంట్లో కొంచెం కేసరి ఎల్లో కలర్ వేస్తున్నాను అండి, నైవేద్యం కదా కొంచెం స్పెషల్ కలర్ఫుల్ గా ఉంటుంది, కలర్ కనిపిస్తుందని. జస్ట్ అది ఒక పించ్ చేసుకుంటే సరిపోతుంది. సూపర్ కలర్ఫుల్ గా, చాలా ఎల్లో కలర్. అమ్మవారు చాలా అంటే చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. సో ఇది ఇలాగే కొంచెం జారుడుగానే ఉంటుందా అండి, గట్టి పడుతుంది? అంటే మన కన్సిస్టెన్సీని బట్టి అండి. ఎలా అంటే మనం మిల్క్ యాడ్ చేసేటప్పుడు మనకు లూజ్ గా కావాలంటే కొన్ని మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అంటే చక్కెర పొంగలి అన్నారు కదా, సో మోస్ట్లీ అది దగ్గరగా వస్తుంది, దగ్గరగా అవుతుందండి కొంచెం బాయిల్ అయ్యారా. స్వీట్లు బాగా చేస్తూ ఉంటారా ఇంట్లో? మా హస్బెండ్ కి స్వీట్స్ ఇష్టం అండి బాగా. అవునా, ఏం చేస్తుంటారు మీ వారు? తను బిజినెస్ అండి, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. మీ వారి పేరు? చందు పటేల్ అండి. ఓకే, సో ఇది కొంచెం దగ్గర పడాలి కొంచెం. ఓకే, సో ఈ రోజు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి మీ ఇద్దరు ఎవరైనా ఒక మంచి పాట పాడతారా? పాట పాడలేం, కానీ ఈ శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు అనేది ఒక చిన్న 2 మినిట్స్ లో
చెప్పగలను తప్పకుండా చెప్పండి చెప్పండి అంటే పార్వతీదేవి ఈశ్వరుని అడుగుతుందన్నమాట ఆడవాళ్ళకి ఏదైనా ఒక మంచి నోము ఏంటంటే ఎప్పుడూ కూడా సుఖశాంతాల సంతోషాలతో అష్టశ్వరాలతో హ్యాపీగా ఉండడానికి ఏదైనా ఒక వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అనేసి సో అప్పుడు ఈశ్వరుడు అంటాడు భక్తిగా ఆడవాళ్ళందరూ కూడాను ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం రోజు ఒక వ్రతం ఉంటుంది వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి అది చేసుకుంటే గనుక అంత అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అనేసి సరే మరి అది ఆ వ్రతాన్ని ఏమంటారు స్వామి అంటే వరలక్ష్మి వ్రతం అంటారు అని చెప్తాడనమాట సో అప్పుడు ఆ పార్వతీదేవి ఒక చారుమతి అనేటువంటి ఒక భక్తురాలి కల్లోకి వచ్చేసి తను చెప్తుందన్నమాట సో అప్పుడు ఆ చారుమతి దేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమామలను సంప్రదించి తన భక్తి శ్రద్ధలతో ఈ పూజను చేస్తుంది వ్రతాన్ని చేస్తుందన్నమాట సో దాన్ని చూసి ప్రతి ముత్తైదువ కూడా ఈ శ్రావణంలో వచ్చేటువంటి నాలుగు లేదా ఐదు శుక్రవారాలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవడం మనకి ఒక అలవాటుగా మారిందన్నమాట వావ్ చాలా క్లుప్తంగా చెప్పినా చాలా బాగా చెప్పారు తేజు గారు ఇంకొకటి ఈ రోజు ఇంకొక స్పెషల్ డే కూడా ఉండండి ఏంటి ఈ రోజు నా బర్త్డే అండి ఇప్పుడు లేట్ గా చెప్పారు ఈ రోజు మొదటి శుక్రవారం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అది శ్రావణ మాసంలో అదొక స్పెషల్ డే ఫస్ట్ సో మీరు ఈ రోజు ఇక్కడికి రావడం మాకు ఇంకా హ్యాపీగా ఉంది సో సూపర్ అండి సో మంచి మంచి వంటలు చేస్తూ మీకే పెడదాం ఈ రోజు అయిపోయి వచ్చిందండి రాధిక ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి దించే ముందు కొంచెం లాస్ట్ లో ఇలాచి పౌడర్ అండి జస్ట్ టేస్ట్ కి రెడీ అయిందండి రెడీ అండి సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం ఓకే నేను ఇలా పట్టుకుంటాను వేసేసుకో మనకు కొంచెం మేజర్ గా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే కాస్త ఫాస్ట్ గా కూడా అయిపోవాలి ఫాస్ట్ గా అయిపోవాలి ఎక్కువ కూడా మనం టైం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు మనం గిన్నెలో ఫ్రై చేసాం కదా దాంతో గార్నిష్ చేసుకుంటే బాగుంది రెడీ అండి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో తప్పకుండా గోధుమ రవ్వ చక్కెర పొంగలి రెడీ అయిపోయింది టేస్ట్ చెడిపోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం గోధుమ రవ్వ చక్కెర పొంగలి తయారు చేసుకునే విధానం ముందుగా గోధుమ రవ్వ పెసరపప్పు కలిపి ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో ఉడికించిన గోధుమ రవ్వ పెసరపప్పు మిశ్రమం వేసి వేయించాలి దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి ఆ తర్వాత పంచదార ఫుడ్ కలర్ యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ చక్కెర పొంగలి రెడీ ఓకే గోధుమ రవ్వ చక్కెర పొంగలి రెడీగా ఉంది ఫస్ట్ రాజు గారికి ఇచ్చేద్దాం కొంచెం హెల్దీగా గోధుమ రవ్వతో చేశారు వావ్ సూపర్ అండి చాలా 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 రుచిగా ఉంది సో ఐ థింక్ ఆ గోధుమ రవ్వ ఉంది కదా అది మధ్య మధ్యలో తగులుతుంది లైక్ సగ్గు బియ్యం లాగా అక్కడక్కడ తగులుతుంది మీకు ఎలా అనిపించింది రాజు గారు చాలా సూపర్ గా మనకు స్పెషల్ గా అంటే పండుగలు అన్నప్పుడు ఇలా స్పెషల్ అకేషన్స్ లో వ్రతాలు నోములు చేస్తున్నప్పుడు సో రెగ్యులర్ గా చేస్తున్న దాన్ని కొంచెం ఇలా గోధుమ రవ్వతో మామూలుగా రైస్ తో చేసుకుంటాం కదా ఇట్లా గోధుమ రవ్వతో ఐడియా అనేది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మరో చిట్కా ఆరోగ్యానికి అరటిపండు మంచిది అరటిపండు తింటే రకరకాల విటమిన్లు మినరల్స్ మన శరీరానికి అందుతాయి జీర్ణశక్తి పెరుగుతుంది ఇదంతా ఒక రకంగా ఆరోగ్యానికి మంచిది మరి సౌందర్య పోషణ విషయంలో కూడా అరటిపండు మంచి పాత్ర పోషిస్తుందండి అరటిపండు గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికంతా కూడా అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే చర్మం చాలా ఆరోగ్యంగా కాంతివంతంగా తయారవుతుంది రాధిక గారు మంచి చక్కెర పొంగలి చేసి చూపించారు కదా చూసేద్దాం ఇప్పుడు శ్రీదేవి గారు ఏం చేయబోతున్నారు మీరేం చేస్తున్నారు నేను అరటిపండు కేసరి బాత్ చేయాలనుకుంటున్నానండి ఓ ఇద్దరు కూడా స్వీట్ ఏనా ఈరోజు స్వీట్ అండి ఎందుకంటే ఈ రోజు కంప్లీట్ అమ్మవారికి నైవేద్యాలు కాబట్టి స్వీట్ ఐటమ్స్ చేద్దామనేసి ఓకే బాగుంది మీ రెసిపీ పేరు అరటిపండు కేసరి బాత్ స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేద్దాం ఓ
ఓకే, అరటిపండు కేసరీ బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటిపండు కేసరీ బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండ్లు 2, పంచదార 2 కప్పులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్మా రవ్వ 1 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా శ్రీదేవి గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందేం చేయాలి? ముందుగా పాన్ లో నెయ్యి వేసి, ఈ శ్రావణ మాసం అంతా నెయ్యి 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 డ్రై ఫ్రూట్స్ మొత్తం అవే ఉంటాయి. బాదం బాదం సో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. బాదం కాజు బాదం కాజు ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. వేయించి మనం వీటిని పక్కన పెట్టేసుకుంటారా? మా స్టూడెంట్స్ అందరికి హాయ్ చెప్పరా? మా ఫ్యామిలీ మెంబర్స్ కి. స్టూడెంట్సా? నేను కాలేజ్ లో వర్క్ చేస్తానండి, నవచైతన్య ఇన్స్టిట్యూషన్స్ నారాయణగూడలో. ఓ ఓకే, సో టీచర్? అడ్మిన్ సైడ్ ఉన్నాను. ఓకే, చెప్పారా వాళ్ళకి అభిరుచికి వస్తున్నారని? చెప్పానండి. చెప్పారా? ఫుల్ ఎక్సైట్మెంట్ తో చూస్తూ ఉంటారేమో. అవునండి. సింగిల్ తర్వాత మనం ఇది కొద్దిగా ఉప్మా రవ్వ తీసుకుని దానిలో వేయించుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండాలి. ఓకే, సో నేతిలో కొంచెం మనం ఉప్మా రవ్వని కొంచెం బాగా వేయించుకోవాలి కలర్ వచ్చేదాకా. అవునండి. ఓకే, సో మొత్తానికి ఇందాక మీరు హాయ్ చెప్పమన్నారు, నేను చెప్పడమే మర్చిపోయా. సో మీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి నా వైపు నుంచి పెద్ద హాయ్. ఈ లోపు మనం అది కలుపుతూ మధ్యలో ఉంటాను, బనానా కట్ చేసుకో. ఈ బనానాని మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాము. ఓకే, సో బనానా మొత్తం కట్ చేసి పెట్టేసుకుని ఆ తర్వాత ఇది ఇది వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. ఇందులోనే బనానా వేసి కాసేపు. సో మీ హాబీస్ ఏంటండి? నేను ఎప్పుడు ఏదో బిజీగా ఉండడము, వర్క్ చేయటమే నా హాబీ అండి. వావ్, అది సూపర్ హాబీ అండి. యాక్చువల్లీ అలా ఎప్పుడు బిజీగా ఒక పనిలో ఉంటే మనకి మనశ్శాంతి ఉంటుంది. వంటలు బాగా చేస్తూ ఉంటారా? ఇంట్రెస్ట్ మీకు? చేస్తానండి, ఎక్కువగా సండేస్. సండేస్ చేస్తూ ఉంటారు. తర్వాత మధ్య మధ్యలో హాలిడేస్ లో ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు హాలిడే వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఈ టీవీ అభిరుచి చూస్తూ ఉంటామండి. ఆ వంటలు కూడా ఫాలో అవుతూ ఉంటాను. సో నెక్స్ట్ బనానా యాడ్ చేసుకోవాలా? అవునండి. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు రిలయన్స్ జియో లో వర్క్ చేస్తున్నారు. సో మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? నాకు ఒక బాబు అండి, బాబు పేరు శివరాజు. తను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సిఎంఆర్ కాలేజ్ లో. మదర్ వాళ్ళది వచ్చేసి కరీంనగర్ అన్నమాట. మా హస్బెండ్ వాళ్ళది వరంగల్. వరంగల్ కరీంనగర్, బట్ ఇంట్లో అందరూ వర్కింగ్ వర్కింగ్ మార్నింగ్ 9 to 6 డోర్ లాక్. మా హస్బెండ్ వాళ్ళది కూడా వరంగల్. సో వరంగల్ ఫ్రెండ్స్ అన్నమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అదే మీ ఇద్దరి హస్బెండ్స్? సో ఫ్రెండ్స్ అన్నమాట. సో మీరు ఫ్రెండ్స్? మేము ఫ్రెండ్స్. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. 17-18 ఇయర్స్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్. సూపర్. 18 ఇయర్స్? సో పిల్లలు కూడా ఏజ్ సేమ్ సేమ్ స్టడీస్. వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారా మళ్ళీ? వాళ్ళు ఫ్రెండ్స్. తరతరాలుగా ఫ్రెండ్స్ ఇలా క్యారీ చేస్తున్నారా ముగ్గురు? సో ఇది ఇప్పుడు కొంచెం ఇందులోనే బనానా మిక్స్ చేద్దాము. సో ఈ లోపు మనం ఒక బౌల్ లో కొన్ని వాటర్ వేడి చేసుకోవాలండి. ఒక కప్పు వేడి కావాలా? కొంచెం ఈ క్వాంటిటీకి సరిపడా చూడండి. సరిపోతుంది. ఎందుకు వాటర్ వేయాలా ఇందులో అంటే? కొంచెం మనకి ఉప్మా రవ్వ అనేది కొంచెం బాయిల్ అవ్వాలండి. సో దానికోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కేసరి బాత్ అన్నాం కాబట్టి కొంచెం లిక్విడ్, మరి డ్రై కాకుండా. అలా మొత్తం బనానా మ్యాష్ చేసేయాలా? అంటే ఇష్టం. అంటే బనానా టైప్ పీసెస్ లాగా రావాలి అనుకుంటే ఇలాగే ఉంచొచ్చు. లేదు అంటే కొంచెం కొంచెం హాఫ్ 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 చేసేసుకుంటే సరిపోతుంది. వేద్దామా వాటర్? చూసుకోండి, కొద్దిగా మీరు వేస్తుండే నేను కలిపిస్తాను. చాలా ఇంకొన్ని కొంచెం మూత పెట్టేద్దామండి. ఒక జాగ్రత్త, మెల్లగా కలుపుకోండి. ఓకే ఓకే, మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలి, కాస్త రవ్వ అంతా కూడా కొంచెం మగ్గాలి. అది అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుని అది కొంచెం దగ్గరికి రాగానే
సర్వ్ చేసుకోవడం. సో కొంచెం రవ్వ ఉడకాలి, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ఓకే సరిపోతుందా చూద్దామా? చూద్దాం. అయిపోయి ఉంటుందేమో. అవును చూసుకోండి. సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం మనం షుగర్ కూడా యాడ్ చేసేద్దాం. ఆల్రెడీ బనానాలో అంటే అరటిపండులో కొంచెం తీయదనం ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఎంతవరకు వేసుకుందాం. బాగుంది, రెండు మంచి స్వీట్ ఐటమ్స్ చూపించారు ఈ రోజు మాకు. ఎస్పెషల్లీ మనం అనుకున్నాం కదా శ్రావణ మాసంలో చేసుకోవడానికి చాలా బాగున్నాయి రెండు కూడా. ఈజీ మెథడ్స్, టైం కూడా డిఫరెంట్ గా ఉన్నాయి, తొందరగా. తేజ గారు మా పాపకు ఒకసారి హాయ్ చెప్పరా? హా, ఇందాక మీ పాప పేరు ఏదో చాలా మంచి పేరు చెప్పారు కదా. లిపిక, గ్రహిత. ఆ, గ్రహిత, లిపిక. ఇద్దరికి చెప్పనా? ఇద్దరికి చెప్పేసి. ఓకే, ఇద్దరికి హాయ్ 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 హాయ్. సో ఇప్పటిది మనం ఇలాచీ పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ ఉంచామనుకోండి, ఈ ఫ్లేవర్ అంతా కూడా మంచిగా వచ్చేస్తుంది. సో అయిపోయినట్టే మాక్సిమం. సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందామా? చేసుకుందాము. గుమగుమలాడిపోతుంది అరటిపండు స్మెల్ అంతా కూడా బాగుంది, సూపర్. ఇప్పుడు వీటి పైన మనం కొంచెం ఓపిక ఉంటే టైం ఇస్తే మీరు గార్నిష్ చేస్తాము అండి. ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకుని చక్కగా తయారు చేయండి మీ డిష్ ని. చూడడానికి టెంప్టింగ్ గా ఉంటేనే తినాలని మనకి అంటే అమ్మవారు త్వరగా మనల్ని అనుగ్రహిస్తారు. సో మనం అనుకునేటువంటి చిన్న చిన్న కోరికలు కూడా తొందరగా తీరుస్తుంది. ఎగ్జాక్ట్లీ. గుమగుమలాడే అరటిపండు కేసరిబాత్ రెడీ అండి. మీరు టేస్ట్ చూసి చెప్తాను. అరటిపండు కేసరిబాత్ రెడీ అయిపోయింది, టేస్ట్ చూసేద్దాం. బట్ దానికన్నా ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటిపండు కేసరిబాత్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన బాదం, తరిగిన జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో అరటిపండు ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటిపండు కేసరి బాత్ రెడీ. ఓకే, కేసరి బాత్ కూడా రెడీగా ఉంది, టేస్ట్ చూసేద్దాం. రాజు గారు, రెండు మంచి మంచి స్వీట్స్ చేశారు ఇద్దరు కూడా కదా, మంచి కాంబినేషన్స్ తీసుకుని. నాకు ఒక్క సెకండ్ పూజంతా అయిపోయి ప్రసాదం తిన్నట్టు అనిపించింది. అంటే బేసికల్లీ ఇది నోన్ కదా, ఎక్కువ నైవేద్యాలకు మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి కేసరి చేసుకుంటాం. దాంట్లో అరటిపండు యాడ్ చేయడం అనేది బాగుంది, ఐడియా బాగుంది, నైస్, బాగుందండి. ఇద్దరు కూడా చాలా టేస్టీగా చేశారు. సో దీంట్లో ఏంటంటే స్పెషల్ గా మనం ఎసెన్స్ లాంటివి వేయకుండా సో నేచురల్ గా అరటిపండే బాగా పండింది వేసేసుకుంటే అవును బాగుందండి. బాగుంది, చాలా బాగుంది. సో మరి ఇద్దరి వంటలు బాగున్నాయి, పోటీ అయితే గట్టిగానే ఉంది. రాజు గారు, ఏ వంట గెలిచింది ఈరోజు? సో రెండు బాగున్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. అవును. ఓకే, సో పెసరపప్పు తర్వాత దాంతో గోధుమరవ్వతో చేసిన అది కూడా బాగుంది. తర్వాత ఇది అరటిపండు ఫ్లేవర్ రెండు సూపర్ గా ఉంది. అదే జడ్జ్మెంట్ అనేది కొంచెం కష్టమే, బట్ యాక్చువల్లీ ఇద్దరు విన్నర్సే, అది ఆల్రెడీ yes నోన్. బట్ స్టిల్ ఎక్కడ ఒక చిన్న మెలకు రాజు మెలకు ఉంటుంది, అది రాజు గారు చెప్తారు. చెప్పండి రాజు గారు. కొంచెం బెటర్ గా ఫస్ట్ చేసిన గోధుమ రవ్వ చక్కెర పొంగల్ అండి. సో దాంట్లో ఏంటంటే అన్ని కొంచెం బ్యాలెన్స్ గా ఉన్నాయి. దీంట్లో కొంచెం షుగర్ తీపి కొంచెం తగ్గింది. ఓకే, అంటే ఈ రవ్వ తీసుకున్నాం కదండి, దాంట్లో ఇంకొంచెం పండుతో పాటు ఇంకొంచెం స్వీటింగ్ పెరిగితే ఇంకొంచెం బాగుంటుంది. సో అదొకటి చిన్నగా. సో మిగతా అంటే మీడియం గా, అంటే మీడియం కంటే కూడా కొంచెం తక్కువ తీసుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. అవును, బట్ ఇక్కడ మనం తినని వాళ్ళకి. సో ఇక్కడ అన్ని కొంచెం బ్యాలెన్స్ గా చూస్తాం కాబట్టి కంగ్రాచులేషన్స్ రాధిక గారు, మీకు ఈటీవీ అభిరుచి గారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు, వెల్కమ్. అలాగే బర్త్డే గర్ల్ మన శ్రీదేవి గారు కూడా మంచి వంట చేసి చూపించారు, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఈటీవీ అభిరుచి గారి నుండి మీకు గిఫ్ట్. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626359 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఈ మధ్య కాలంలో చాలా మంది కంప్లైంట్ చేసే సమస్య, మాకు నిద్ర సరిగా పట్టడం లేదు,
దీంతో వయసుతో సంబంధం లేదు, పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్ల వరకు అందరూ కూడా నిద్రలేమితో బాధపడుతున్నారు. అంటే నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల మరుసటి రోజు ఉత్సాహంగా మన పనులు మనం చేసుకోలేము. కాబట్టి ఫస్ట్ నిద్ర బాగా పోయేటట్లుగా ట్రై చేసుకోవాలి. ఇందుకు ఏం చేయాలి అంటే, ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా రోజు చేస్తున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మనం స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు, మరి జస్ట్ అ మినిట్ లో ఏం చేయబోతున్నారు ఈరోజు? కొంచెం మసాలా టైప్ లో ఇస్తున్నాను అటుకులు. వావ్, మసాలా మసాలా అటుకులు, కొంచెం మసాలా టెస్ట్, కొంచెం ఘాటు ఘాటుగా చాలా బాగుంది. ఓకే, సో అటుకులు మసాలా టచ్ అంటే కొంచెం డిఫరెంట్. యాక్చువల్లీ మనకి ఎప్పుడు మనం కమ్మ కమ్మగానే చేసుకుంటుంటాం అటుకులు. ఎస్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మసాలా అటుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మసాలా అటుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. రాజుగారు రెడీయా? ఓకే. సో మసాలా అటుకులు ఎలా చేసుకోవాలి చూద్దాం. సో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సింపులే. సింపులే, అన్ని ఇంట్లో ఉండేవే. సో మనం తీసుకునే ఆ మసాలాలు కానీ కొన్ని కాంబినేషన్స్ కొంచెం చేంజ్ చేసుకుంటాం మనకు ఈ మసాలా టేస్ట్ లో హ్యాపీగా చేసుకోవచ్చు. కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత వేడయ్యాక మసాలా దినుసులు, ఓకే, సో దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు. ఆల్రెడీ స్మెల్ వచ్చేస్తుంది కదా, ఆ మసాలా దినుసులు వేసాం కాబట్టి మనకు మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో అంటే అటుకులు మనకు కొంచెం చప్పగా ఉంటాయి కదా, మనం ఏ ఫ్లేవర్ చేస్తే సో ఆ ఫ్లేవర్ని ఈజీగా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మనం వేసుకునే ఆ ఫ్లేవర్స్ని బట్టి ఆ డిష్ కూడా టోటల్గా మారిపోతుంది మనకి. ఓకే, సో ఇది కొంచెం వేగుతూ ఉంటుంది, ఈ లోపల అటుకులు కొంచెం నేను వాటర్లో కొంచెం సోక్ చేస్తాను. కానీ ఇలాంటివన్నీ మనకి ఇన్స్టెంట్గా ఆకలేసినప్పుడు లేకపోతే ఇన్స్టెంట్ గా ఏదైనా కావాలి ఫుడ్ మనకు చాలా టైం స్పెండ్ చేయలేము అనుకున్నప్పుడు బాగా హెల్ప్ అవుతాయి కదా రాజుగారు. ఎస్, అటుకులు ఎక్కువ టైం తీసుకోదు, జస్ట్ సింపుల్ గా ఇలా పోపు పెట్టేసుకొని అటుకులు అలా వేసేసుకొని తిప్పేస్తే సరిపోతుంది. అవును, చాలా టేస్టీగా ఉంటుంది. సో వాటర్ లో నానబెట్టేసుకున్న అటుకులు సో ఇప్పుడు ఆ మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎస్, దీంతో పాటుగానే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు ఉప్పు సో ఇదంతా బాగా కలిపేసేయాలండి. సో బాగా కలిపేసుకుని కాసేపు కొంచెం ఒక కొంచెం అలా ఆ వేడి మీద కొంచెం అటుకులకు బాగా పట్టేస్తుంది ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా. ఓకే ఓకే, సో కొంచెం అది ఒక 2 మినిట్స్ టైం పడుతుంది కాస్త అవన్నీ మగ్గడానికి. ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. మీకోసం మరో బ్యూటీ చిట్కా. నేచురల్ పెడిక్యూర్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒక టబ్లో గోరువెచ్చటి నీళ్లు ఉంచుకుని అందులో కొద్దిగా సాల్ట్ షాంపూ యాడ్ చేసుకుని పాదాలు ఒక 10 నిమిషాల పాటు బాగా మునిగేటట్టుగా అందులో ఉంచిన తర్వాత ప్యూమిక్ స్టోన్తో కానీ లేదా బ్రష్తో కానీ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్, మురికి అంతా కూడా పోయి పాదాలు బాగా శుభ్రపడతాయి. దాని తర్వాత మాయిశ్చరైజర్ ఏదైనా బాడీ లోషన్ ఏదైనా అప్లై చేసుకున్నట్లయితే పాదాలు క్లీన్గా తయారవుతాయి. గుమగుమలు వచ్చేస్తూ ఉన్నాయి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఏంటి రాజుగారు, అయిపోయినట్టేనా? ఎస్, మీ మాట కరెక్టే కదా, ఇంకేమైనా కొంచెం టచ్ మసాలా టచ్ అనుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు మీరు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నారా? కొంచెం, ఆల్రెడీ మసాలా దినుసులు వేసాం, సో కొంచెం పొడిలా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఓకే, ఓ పుదీనా, పుదీనా కూడా బాగుంటుందా? రెగ్యులర్ గా మనం కొత్తిమీర వేసుకుంటూ ఉంటాం, ఇప్పుడు ఇక్కడ కొంచెం పుదీనా. అటుకుల్ని ఇలా ఎప్పుడు టేస్ట్ చూసుంటాం కదా, బికాస్ మసాలాలో మనం యూజువల్లీ అటుకులు ఎప్పుడు మనం సింపుల్ గానే చేసుకుంటూ ఉంటాం, పులిహోర కానీ పోహా కానీ ఉప్మా టైప్ లో కానీ. అవును, సో లేదా స్వీట్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం.
ఏది తీసుకున్నా కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ గానే ఉంటాయి, ఇలా కొంచెం హాట్ గా ఉండకుండా హాట్ గా ఉండ. బట్ ఇలా కొంచెం స్పైసీ గాని మసాలా ఫ్లేవర్ గాని ఇష్టపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే సో రెడీ అయిపోయింది. డన్. ఇలాంటివి మాత్రం వేడి వేడిగానే తినాలి రాజు గారు, ఎక్కువసేపు వదిలేస్తే చల్లారిపోతుంది, టేస్టీగా కూడా అనిపించదు. కాబట్టి మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా కార్వింగ్ చేసేయండి. ఓకే, లాంగ్ బ్రింజాలు తీసుకున్నాను బర్డ్ షేప్ లో, అంటే కొంచెం ఫ్లై చేస్తున్నట్టుగా. ఓకే ఓకే, సో ఇది మెయిన్ బాడీ. సో దీంట్లోంచి వింగ్స్ తీస్తున్నా. ఈ రెండింటిని ఇలా పట్టేసి ఒక సైడ్ జిగ్జాగ్ అండి. ఓకే, సో దీంట్లో ఆ వింగ్స్ ఇన్సర్ట్ చేయడానికి స్లిట్ ఇస్తున్నాం రెండు వైపులో. అలాగే ఇక్కడ బీక్లా పెట్టడానికి క్యారెట్, సో కలర్ కూడా కొంచెం మనకి కాంట్రాస్ట్ ఉంటే కార్వింగ్ చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా బాగుంటుంది. చిన్న చిన్నగా అవి వాటి మీద కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది చూడడానికి. ఓకే, దీన్ని టూత్ పిక్ తో మనం ఇక్కడ ఫిక్స్ చేసేసాలి. ఓకే, సో వింగ్స్ ఆల్రెడీ స్లిట్ ఇచ్చాం కదండి, సో దాంట్లో పెట్టేసుకోవాలి. ఐ థింక్ ఇది చేసుకుని వాటర్ లో వేసి పెడితే ఆ వింగ్స్ కూడా ఇంకా బాగా ఇదవుతాయేమో కదా. ఇది మటుకు మనం వాటర్ లో పెట్టకూడదండి. ఓకే, జనరల్లీ మీరు వాటర్ లో పెడితే కొంచెం బాగుంటుంది అని చెప్పారు కదా, ఈ వెజిటబుల్ కి పెట్టకూడదు. లేదు, ఎనీ రూట్ వెజిటబుల్ వాటర్ లో వేయాలి. సో ఇలాంటి వెజిటబుల్స్ మనం అలాగే డైరెక్ట్ గా పెట్టుకుంటేనే కొంచెం బెండింగ్ వస్తుంది. సో వాటర్ లో వేసాం అనుకోండి స్టిఫ్ గా అయిపోయి ఇది ఇంకా పైకి వచ్చేస్తుంది. అవును. ఓకే 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 రాజు గారు, సో ఇది రెడీ అయిపోయింది. స్టాండ్ బంగాళ నూపు మీద కూర్చొని పెడుతున్నాను. సో అది కూడా ఒక రాయిలా ఉంది బంగాళదుంప. మీరు యా నాచురల్ గా అంటే పీల్ చేయకుండా ఏం చేయకుండా దాన్ని అలాగే వాడారు కాబట్టి అది కూడా అలా కనిపిస్తోంది. సూపర్ రాజు, థ్యాంక్ యూ. మసాలా అటుకులు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మసాలా అటుకులు తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన అటుకులు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా అటుకులు రెడీ. మసాలా అటుకులు కొత్తగా ఉంది కదా, సో టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా. వావ్, టోటల్ గా డిఫరెంట్ గా, చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే మనం రెగ్యులర్ గా చేసుకునే అటుకుల డిషెస్ కి దీనికి కాంట్రాస్ట్ గా ఉంది చాలా. అటుకులు కమ్మగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మసాలాలు వేసేసుకుంటే మళ్ళీ అది హార్డ్ అయిపోతుంది. మరి ఎక్కువగా ఘాట్ గా కాకుండా కరెక్ట్ గా బ్యాలెన్స్ గా ఉండేటట్టుగా మనం ఆ మసాలా దినుసులు కానీ ఆ పొడి కానీ చూసి యాడ్ చేసుకోవాలి. యా, సో జాగ్రత్తగా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది రాజు గారు, థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఫ్రైలు, వేపుళ్ళు అంటే ఆల్మోస్ట్ అందరూ లైక్ చేస్తారు, పిల్లలైతే మరి ఇష్టంగా తింటారు. మరి ఈ ఫ్రైలు తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసామనుకోండి,
టేస్ట్ రెట్టింపవుతుంది. కానీ స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కూరలో నిమ్మరసం యాడ్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల కూర చేదైపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసాన్ని కనుక కూరలో యాడ్ చేసామనుకోండి, టేస్ట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈరోజు అభిరుచిలో వంటలన్నీ చాలా బాగున్నాయి కదా, మరి ఆ వంటలోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్లో అరుణ్ గారు చెప్తారు. చిలగడ దుంప నువ్వుల పులుసు, ఇందులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. చిలగడ దుంప, నువ్వులు, చింతపండు అండ్ ఇంగువ. దుంప కూరల్లో మనం ఎక్కువగా బంగాళదుంప తీసుకుంటూ ఉంటాం, కానీ చిలగడ దుంప కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ఎలా జనరల్గా పాతకాల పద్ధతిలో ఎలా ఉడికించుకుంటారంటే, తొక్కతో పాటు చిలగడ దుంపని లేకపోతే బంగాళదుంపని కూడా ఉడికించుకునేవాళ్ళు. తర్వాత తొక్క తీసేసి అవి వంటల్లో కానీ అలా వాడుకునేవాళ్ళు. దీనికి విశేషమైన కారణం ఏంటంటే, స్కిన్ కింద తొక్క కిందనే మనకు విటమిన్ సి పుష్కలంగా ఉంటుందన్నమాట. బంగాళదుంప కూడా మనది కాదేమో, కానీ చిలగడ దుంప లాంటివి డెఫినెట్గా మన భారతదేశంలో పండేవనుకుంటా. సో చిలగడ దుంపతో పాటు నువ్వులు చాలా మంచిదండి. నువ్వుల్లో కూడా తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఇన్ని వెరైటీలు ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల నువ్వులు చాలా మంచివి. ముఖ్యంగా ఒక 5 grams పర్ డే గనక తీసుకుంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది వాళ్ళకి తప్పకుండా రాదండి. సో నువ్వులు చాలా మంచివి. ఇంగువ కూడా అరుగుదలకి, గ్యాస్ రాకుండా ఉండడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చిలగడ దుంప నువ్వులకు పులుసు చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. గోధుమ రవ చక్కెర పొంగలి జనరల్గా మనము బియ్యంతో చేసుకుంటూ ఉంటాము. గోధుమ రవతో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, గోధుమ రవలో మనకు అడిషనల్గా పీచు పదార్థం అనేది ఉంటుంది. సో గోధుమ రవ చాలా మంచిదండి. ఇంకొకటి ఏంటంటే, షుగర్ బదులుగా మనం గనక బెల్లంని ఇదే స్వీట్తో ట్రై చేసుకుంటే మనకు మరింత పోషక విలువలు యాడ్ అవుతూ ఉంటాయి. సో బెల్లము, పాలు, నెయ్యి వీటితో మనం చేసుకునే చక్కెర పొంగలి యాక్చువల్లీ ఒక పౌష్టికాహారం లాంటిది. అప్పుడప్పుడు చిన్నపిల్లలు కూడా చేసి పెడితే తప్పకుండా వాళ్ళకి ఏ రకమైన డెఫిషియన్సీ రాకుండా మనం చూసుకోవచ్చు. ఇంత హై ఎనర్జీ ఫుడ్ అనేది పిల్లలకి చాలా అవసరం అండి. సో ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటివి మనం ఇంట్లో చేసిస్తే కనుక హోమ్ మేడ్ ఫుడ్ అనేది వాళ్ళు చాలా ఇష్టపడతారు. సో చాలా బాగుందండి, డెఫినెట్గా ఇది కూడా నోట్ చేసుకోవచ్చు. అరటిపండు కేసరి బాత్, అరటిపండు, రవ కేసరి, షుగర్, నెయ్యి. ఇప్పుడు మనం అరటిపండు యాడ్ చేసినంత మాత్రాన కేసరి బాత్లో మనకు పోషక విలువలేం పెద్దగా యూజ్ ఉండవండి. ఎందుకంటే రవ కేసరి బాంబే రవతో చేస్తారు, గోధుమ రవే బెటర్ అన్నమాట. ఒకవేళ మనం గోధుమ రవతో ఇదే కేసరి చేసుకున్నా, జనరల్గా కేసరి బెల్లంతో కాకుండా షుగర్తో చేసుకుంటాం కాబట్టి పెద్ద పోషక విలువలు ఉంటాయని చెప్పలేము. కానీ అరటిపండు చాలా మంచిదండి. మైల్డ్ డిప్రెషన్తో బాధపడే వాళ్ళు, రోజూ కూడా మైగ్రేన్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా అరటిపండు గనక ట్రై చేసుకుంటే డెఫినెట్గా మైగ్రేన్ నుంచి కొంచెం ఉపశమనం అనేది కలుగుతుంది. సో అరటిపండు డైట్లో వాడుకోండి, కానీ రెసిపీ ఇట్స్ నాట్ అ వెరీ హెల్దీ రెసిపీ. మసాలా అటుకులు బాగుందండి, అటుకులు ప్లస్ మసాలా దినుసులు. ఆకలి వేసినప్పుడు ఫుడ్ ఇంటర్వెల్స్ మధ్యన, లంచ్కి డిన్నర్కి మధ్యన, బ్రేక్ఫాస్ట్కి మధ్యన తీసుకోవాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే అటుకులు. అటుకులు క్యాలరీ వైజ్ మనకు 100 grams 300 calories ఉన్నప్పటికీ కూడా మనం చాలా తక్కువ క్వాంటిటీ పిడికెడు లేకపోతే 2 fistfuls ఆఫ్ అటుకులు తీసుకుంటే మటుకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. చక్కటి పోషక విలువలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేసి చక్కగా ఇలాంటి ఆప్షన్స్ని ఎంచుకుంటే హెల్దీగా కూడా ఉంటుంది, ప్రోటీన్ వస్తుంది దీంతోపాటు 10 grams దాకా, తర్వాత మనకు ఐరన్ కూడా 7 mg వస్తుంది. సో మసాలా అటుకులు బాగున్నాయండి. మసాలా అటుకులు చిలగడ దుంప నువ్వుల పులుసు, అలాగే గోధుమ రవ, చక్కెర పొంగలి, ఇవి మూడు కూడా బాగున్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం, మంచి రెసిపీస్ కదా, ఆ 4 recipes కూడా చాలా బాగున్నాయి. ఇలాగే ప్రతి శుక్రవారం మంచి మంచి రెసిపీస్ చూపిస్తూ ఉంటాం, మీరు చక్కగా నోట్ చేసుకుని ట్రై చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, చేసిన 2 వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి. పార్టిసిపెంట్ చేసిన వంటలు కూడా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.